హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ కాంపిటీషన్ సెలబ్రిటీ. నేను మీ నాగమహేంద్ర అండి. మరి ఎవరైతే మొదటిసారి మన వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ ఏపీడిఎస్సి జులై లేదా ఆగస్టులో ఉండొచ్చు అంటూ మనకు రావడం జరిగిందండి. ఇది ఏది కూడా నేను చెప్తున్నటువంటి మాటలే కాదు, జస్ట్ ఇక్కడ న్యూస్ పేపర్లో ఏమైతే వస్తుందో, వార్తాపత్రికల్లో ఏమైతే వస్తుందో అది మాత్రమే చెప్తున్నాను. నేనంతా కల్పించి ఏది కూడా చెప్పడం లేదు. మరి అంతకంటే ముందుగా ఎవరికైనా అకాడమీ పాఠ్యపుస్తకాలు కావాల్సి ఉంటే, ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు కావాల్సి ఉంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి. 9182881240 అకాడమీ పాఠ్యపుస్తకాలు కావాల్సి ఉంటే మీకు అందజేస్తానండి. ఇది దానికి సంబంధించి. మరి ఈ న్యూస్ కూడా మనకు ఆల్రెడీ గతంలోనే వచ్చిందని, అంటే ఈ రోజు వచ్చిన న్యూస్ కాదు, సో టూ డేస్ బ్యాక్ వచ్చిన న్యూస్. నేను మరి మన యాప్లోకి తెలుగు క్లాసెస్, డిఎస్సి సంబంధించి ఎస్జిటి ఎస్సీ క్లాసెస్ అప్లోడ్ చేయడంలో కొద్దిగా బిజీ ఉండడం వల్ల ఈ వీడియో చేయలేకపోయానండి. మరి ఇప్పుడు చేస్తున్నాను. మరి ఇక్కడ జూలై లేదా ఆగస్టులో డిఎస్సి నోటిఫికేషన్ ఉండొచ్చు అంటూ మనకు ఎమ్మెల్సీ పీడిఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు ఇక్కడ వెల్లడించడం జరిగిందండి. మరి శాసన మండలిలో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నే గాను 712 పోస్టులే ఉన్నాయనేసి విద్యాశాఖ మంత్రి గారు బదులు సమాధానం ఇవ్వడంతో అందరూ కూడా తీవ్ర అసంతృప్తి చెందారు. మరి దీనివల్ల విద్యాశాఖ మంత్రి గారు సీఎంతో సమీక్ష కావడం వల్ల మరి ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ పోస్టులతోనే నోటిఫికేషన్ ఇద్దామనేసి చెప్పడం జరిగిందంటారు. మరి అది ఎన్ని పోస్టులు అంటే 10 నుంచి 15 వేల పోస్టులతో డిఎస్సి నిర్వహిద్దామనేసి ఒక మాట అయితే వెల్లడించారంట. మరి అదే మాట మనకు ఆల్రెడీ బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇదే న్యూస్ మళ్ళీ 1 డే బ్యాక్ మనకు రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వారానికి ఎంత లేదన్నా 1 ఆర్ 2 న్యూస్ ఖచ్చితంగా డిఎస్సి సంబంధించి, అటు ఎమ్మెల్సీ అభ్యర్థులైనా ఇటు విద్యాశాఖ మంత్రి అయినా మరి ఏదో ఒక విధంగానైనా కూడా మనకు ఈ డిఎస్సి పైన ఏదో ఒక కథనం అయితే వస్తూనే ఉంది. అందులోనూ ఓటింగ్ ఎలక్షన్స్ కూడా అతి త్వరలోనే ఉన్నాయి. కాబట్టి మనకు ఈ కథనాలు అనేవి ఖచ్చితంగా వస్తున్నాయి. మరి ఖచ్చితంగా దీని ప్రకారం వాళ్ళు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఈ మంత్స్లో మనకు వాళ్ళు ఇప్పుడు దాదాపు 4-5 సార్లు వెల్లడించారండి. 4 సార్లు కూడా వెల్లడించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ 712 పోస్టులు ఉన్నప్పుడు అప్పుడు ఒకసారి 2 సార్లు క్లారిటీ ఇచ్చారు, మరి మొన్న క్లారిటీ ఇచ్చారు, మరి ఇప్పుడు మొత్తం 4 సార్లు ఈ డిఎస్సి అనేది నిర్వహిస్తాము అనేసి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మీరు ఇప్పుడైనా మేల్కోకపోతే మాత్రం చాలా భారీ నష్టము ఎదుర్కోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం ఉండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ రాకముందే మీరు ఒక్క పాఠ్య పుస్తకాలు అన్నీ కూడా తిప్పేసి ఉండాలండి. సో అప్పుడు మెటీరియల్ చదువుతాము, క్లాస్ నోట్స్ చదువుతామంటే నీ మెటీరియల్లో నీ క్లాస్ నోట్స్ ఎక్కడా కూడా పనికి రావు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్లు మాత్రమే గుర్తొస్తాయి. ఎందుకంటే యాజ్ ఏ ఫ్యాకల్టీకి చెప్తున్నాను, ఎందుకంటే క్లాస్ నోట్స్ అనేది ఫ్యాకల్టీకి ఇచ్చే టైంలో 100% ఏ ఫ్యాకల్టీ ఏ సబ్జెక్టు ఎవరు కూడా న్యాయం చేయలేరు. 100-200% చెప్తున్నా. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 60-50 రోజుల సమయంలో వాళ్ళు క్లాసులు చెప్తారా, నీకు నోట్స్లు ఇస్తారా, నువ్వు చదువుతావా, నువ్వు ఎలా అనుకుంటున్నావు ఆ కొద్ది రోజుల్లో అంతా కంప్లీట్ అవుతుందని ఎప్పటికీ కూడా ఇంపాసిబుల్ అండి. 50-60 రోజుల్లో డిఎస్సి సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు. మరి ముందుగానే ఇప్పుడు నీకు సమయం ఉంది, ఈ సమయాన్ని ఉపయోగించుకొని ఈ డిఎస్సిలో నీకంటూ ఒక ఉద్యోగం అనేది సంపాదించుకోండి. మరి ఖచ్చితంగా ఈ మంత్స్లో మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అంటూ మనకి ఇక్కడ కథనాలు అయితే ప్రతిరోజు కాదు మనకు వారంలో 1 లేదా 2 న్యూస్ అనేవి మనకు వస్తూనే ఉన్నాయండి. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మేల్కొని ఇక్కడైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నా. మరి ఎల్లప్పుడూ కూడా పీడిఎఫ్ ఎమ్మెల్సీ గారు మనకి విమర్శిస్తూనే ఉన్నారు, ఏమని డిఎస్సి లేదు, అది లేదు, ఇది లేదని. బట్ ఆయన ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చాడు, ఏమని విద్యాశాఖ మంత్రి గారు సీఎం గారితో మాట్లాడారు, మరి దానికంటూ 10-15 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తామని. మరి ఎప్పుడు విమర్శించే వ్యక్తి ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తామనేసి ఆయన మాటలోనే అంటున్నానంటే మరి నోటిఫికేషన్ పైన మీకు ఇప్పటికి కూడా నమ్మకం రావట్లేదా? సో 100% నోటిఫికేషన్ వస్తుంది. మీ ప్రిపరేషన్ అనేది మీరు ఎల్లప్పుడూ కొనసాగిస్తూనే ఉండండి. ఆఫ్టర్ దట్ మీరు ప్రిపరేషన్ కొనసాగించకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతామంటే మాత్రం చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందండి. ఇది దానికి సంబంధించి. మరి అలాగే తెలుగు సంబంధించి మన యాప్లో క్లాసెస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి. మరి ఎస్జిటి ఎస్ఏ ఎవరికైనా కావాల్సి ఉంటే మన యాప్ అయితే మన యాప్లో ఉన్నటువంటి తెలుగు కోర్సును పర్చేస్ చేయండి. కేవలం 319 రూపాయలు మాత్రమే మీకు అందుబాటులో అయితే ఇచ్చాను. మరి ఎవరైతే ఫస్ట్ 500 మెంబర్స్ మన యాప్ పర్చేస్ చేస్తారో వాళ్ళకంటూ తెలుగు మెటీరియల్ అనేది కూడా మీకు ఫ్రీగా అనేది ఇవ్వడం జరుగుతుందండి. మరి మెటీరియల్ తెలుగు మెటీరియల్ అంటే అలా ఇలా ఉండదు. మన జరిగిన టెట్లో మనం వేసిన మొదటి అడుగులోనే ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో కూడా మన నోట్స్ పరిదాటి ఏ ఒక్క బిట్ పక్క ఇవ్వలేదు. మరి అదే సంకల్పంతో ఇక్కడ డిఎస్సిలో ప్రతి బిట్ కూడా మన నోట్స్ నుంచి వచ్చే మన మెటీరియల్ నుంచి వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. 100-200% మీకు న్యాయం జరుగుతుంది.
జస్ట్ ఫాలో అవర్ మెటీరియల్, జస్ట్ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్, జస్ట్ ఫాలో అవర్ ఎస్ కామెడీ జస్ట్ లైబ్రరీ యాప్.